సో ఇప్పుడు నాకేం కావాలో క్లియర్గా అర్థమైంది. ఐ నో వాట్ ఐ వాంట్. ఐ హ్యాడ్ అ విజన్ బోర్డ్, ఐ హ్యాడ్ అ గోల్ వెరీ క్లియర్. ఐ నో వై ఐ వాంట్ వాట్ ఐ వాంట్. ఓకే, సో ఐ వాంట్ టు హ్యావ్ అ గ్రేట్ బాడీ, ఫ్యాంటాస్టిక్. ఐ వాంట్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ బాడీ, గ్రేట్. తర్వాత వాట్ ఇస్ మై వై? ఐ వాంట్ టు హ్యావ్ అ గ్రేట్ బాడీ బికాస్ ఐ వాంట్ టు ఇన్స్పైర్, ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్, ఐ వాంట్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ టు బి ప్రౌడ్ ఆఫ్ మీ. With this new understanding of having my vision, ippudu naake em kavali, enduku kavali, reasons, the emotional connect, anta perfect ga set ayindi. And I was like a new person, you know. Okay, but all this was only understanding, it was only theory, correct? Ippudu ikkada nunchi nenu sadhinchatam entante na ideal weight ki raavatam, adi ela, how do I do it, you know? అండ్ సో వైల్ ఆల్ దిస్ ఇప్పుడు ఇవన్నీ ఈ అండర్స్టాండింగ్ ఇదంతా జరిగే టైంలో మై సిస్టర్స్ అక్క పెళ్ళి కుదిరిందనమాట. వి వర్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ సో నా వెయిట్ లాస్ కొంచెం బ్యాక్ సీట్ తీసుకుందనమాట. సో ఈ హోల్ వెడ్డింగ్ షాపింగ్లో వి గాట్ సో ఎక్సైటెడ్. కంచికి వెళ్ళాము, పట్టు చీరలు కొనుక్కున్నాము, దెన్ నల్లి, దెన్ వి వెంట్ టు దిస్ ఫ్యాన్సీ స్టోర్స్. ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ మంచి మంచి చీరలు కొనడానికి వి వర్ గోయింగ్ షాపింగ్. దెన్ ఒకరోజు మన్మందిర్కి వెళ్ళాం. ఐ వాజ్ వీ వర్ ఆల్ షాపింగ్ విత్ మై ఫేవరెట్ ఆంట్. ఐ లవ్ హర్. తను ఎప్పుడు నన్ను ప్రతిదానికి పొగుడుతూనే ఉంటుంది. షీల్ బి లైక్ యూ సో బ్యూటిఫుల్ మంజు, నువ్వు జయప్రదలాగుంటావు. సో ఐ మీన్ ఐ లవ్ జయప్రద, షీ సో బ్యూటిఫుల్. సో అప్పుడు ఎవరైనా నన్ను జయప్రదతో కంపేర్ చేస్తే ఐ యూస్ టు బి సో హ్యాపీ. సో దెన్ వాట్ హ్యాపెన్, సో ఐ వాజ్ గోయింగ్ అవుట్ విత్ దిస్ ఆంటీ ఫర్ షాపింగ్. సో మేమందరం మన్మందిర్ షాపింగ్కి వెళ్ళాం అన్నమాట. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక బ్యూటిఫుల్ జార్జెట్ చీర చూశాను. అండ్ దెన్ ఐ టోల్డ్ మై ఆంట్ ఐ వాంట్ టు బై దిస్, యూనో నాకు కావాలి ఇది. తను షీ జస్ట్ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్, ఇవి సన్నగా నాజుగ్గా ఉన్న వాళ్ళకి బాగుంటుందే మంజు, నువ్వు ఇది తీసుకో, ఈ మందమైన చీర ఇది వేసుకో, ఇది బాగుంటుంది నీకు, అది అది నీకు సూట్ అవ్వదు. ఐ వాస్ లైక్ యూనో రియలీ రియలీ టేకెన్ బ్యాక్. ఎందుకంటే హియర్ దిస్ ఆంటీ ఆఫ్ మైన్, నన్ను ఎప్పుడు పొగిడే ఆంటీ, సడన్గా టప్పని ఫేస్లో అలా అనేటప్పటికీ అసలు తట్టుకోలేకపోయాను. అండ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి నాకు. అండ్ బట్ ఐ వాజ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాజ్ జస్ట్ ప్రిటెండింగ్ టు షాప్. అండ్ ఎట్లా ఒకటి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత క్వైట్గా నా రూమ్కి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకున్నాను. దెన్ ఆంటీ పైకి వచ్చి తలుపు కొట్టిందనమాట. తలుపు కొట్టేటప్పుడు ఐ డెంట్ ఓపెన్ ద డోర్, మళ్ళీ కొట్టింది. సో నేను అనుకున్నాను సర్లే, నాకు సారీ చెప్పడానికి, అపాలజైజ్ చేయడానికి రావాలనుకుంటుందేమో అని వెళ్ళి తలుపు తీశారనమాట. సో లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఏంటి అప్సెట్ అయ్యావా? ఐ జస్ట్ కెప్ క్వైట్ అండ్ లుక్ డౌన్. నువ్వు అది నీకు సూట్ అవ్వదంటే అప్సెట్ అయ్యావా అంటే, దెన్ అగైన్ ఐ స్టిల్ కెప్ క్వైట్. దెన్ షీ సెడ్ కావాలనే అన్నాను. ఐ వాస్ లైక్ వాట్? కావాలనే అన్నాను. ఐ మీన్ ఐమ్ లైక్ జస్ట్ లుకింగ్ అట్ హర్ లైక్ వై వుడ్ యూ డూ దాట్. షీఈస్ లైక్ వసే, నువ్వు అసలు ఎంత సన్నగా ఎంత అందంగా ఉండేదానివి, అంత లావు ఎందుకు అయ్యో, ఒక కసి రావాలని నీకు అలా చెప్పాను సరేనా? అసలుకి వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? అక్క పెళ్ళి వస్తుంది, అయినా కూడా ఇంత చిన్నపిల్లవి, వై డిడ్ యూ పుట్ ఆన్ వెయిట్? అండ్ షీ వాజ్ జస్ట్ లెక్చరింగ్ మీ, యూనో. అండ్ దెన్ షీ లుక్డ్ అట్ మై వాల్ అనమాట. అక్కడ సిండీ క్రాఫర్డ్ పిక్చర్ అతికించుకొని పెట్టుకున్నాను కదా. సో షీ లుక్ ఏంటది, అండ్ దెన్ దాని కింద రాసుకున్నాను ఐ హ్యావ్ అ పర్ఫెక్ట్ బాడీ, అలా అయిపోవాలని బాడీ. ఓ వెరీ గుడ్, సో అలా అతికించి పెట్టుకొని కలల కంటే నీ బాడీ అలా అయిపోతుందా? వాట్ నాన్సెన్స్! గ్రేట్ అచీవర్స్ వెళ్ళి దాని గురించి ఏం చేస్తున్నావు, దే డూ సంథింగ్ అబౌట్ ఇట్. వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ గ్రేట్ మంజు, ఓకే, లిసన్ టు యువర్ సెల్ఫ్. అండ్ సరే అతికించుకున్నావు, ఫెంటాస్టిక్. అండ్ దెన్ బట్ దాని తర్వాత వాట్ ఆర్ యూ డూయింగ్ అబౌట్ ఇట్? యూనో పగటి కలల్లాగా యూనో ఇట్స్ చాలామంది డ్రీమ్స్ చేస్తారు. But only great people will make it a reality. They will achieve the dream. And cheppi class peeki tanala elipoyi malli tiri, nen asal just looking at her because
తను ఎప్పుడు అంత సూట్ లైక్ యూనో మాన్ కొట్టినట్టు చెప్పలేదు తెలుసా. అండ్ వెళ్ళిపోయిన తర్వాత షీ జస్ట్ టర్న్ అరౌండ్ అండ్ సెడ్, సీ మంజు, ఐ నో యూర్ వెరీ వెరీ సెన్సిటివ్, ఓకే, ఇప్పుడు చాలామంది ఊరికే కాంప్లిమెంట్స్ చేస్తారు నేను, బట్ బికాస్ ఐ కేర్ ఫర్ యూ ఐఎమ్ టెలింగ్ యూ, ఇది క్రిటిసిజంగా తీసుకోవద్దు, ఇట్ ఈస్ అ ఫీడ్బ్యాక్, ఓకే, ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. అండ్ ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ వాట్ ఎవర్ షీ సెడ్, ఫస్ట్ అప్సెట్ అయ్యాను, బట్ తర్వాత ఆలోచించుకున్నాక షీఈస్ రైట్, ఇట్ ఈస్ ఫీడ్బ్యాక్, యునో. అండ్ ఐ హ్యావ్ టూ చాయిసెస్, ఈ వాజ్ రియలీ బీ అప్సెట్ అబౌట్ ఇట్ బికాస్ ఐ వాజ్ సో హైపర్ సెన్సిటివ్, బట్ అట్ ద సేమ్ టైమ్ దాంట్లో నుంచి ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఎలా బెటర్ అవ్వాలి. అండ్ ఐ వాజ్ రియలీ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ షీఈస్ రైట్, యునో, ఐ హ్యావ్ టు టేక్ యాక్షన్. ఇట్స్ నాట్ జస్ట్ డ్రీమ్ చేయటం కంటే, you know, you have to do something about it. And even the greatest of the vision, the greatest of your dreams, or you know, like whatever you want, the greatest of the visions are useless if you don't execute it or take action steps. Appudu na clear ga ardhamaindi, okay, fine, I want this body, I know why I want this body. I want a great body. Why I want it is because I want to motivate and inspire people. Ivanni clear ga unnai, great, but how do I achieve it? For that nen asla ekkada unnanu, okay, I put on 8 kgs overweight ayindi, 8 kgs I put on, 8 kgs, great. Where do I want to be? I want to reach where Cindy Crawford is, great, okay. For that what do I have to do? Asal nen first of all asal weight enduku inta weight put on chesanu college lo, like you know, or school maamuluga sannaga undeda, why did I put on the weight? Because I started waking up late after college, started eating more, exercise complete, tennis, games, activity, emi levu, anni you know stopped. So over the time I was developing some bad habits, so I avanni note chesukunnanu, great. So if I want to reach there I have to change my habits. And yes, I was compared to my dad. అందరూ అనేవాళ్ళు అసలుకి నాన్నగారు జీన్స్ ఉన్నాయి నాకు, అండ్ ఆయన ఆయనకి నచ్చినవి తింటారు, దెర్ ఇస్ నో డైటింగ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ హీ మెయింటైన్స్ హిస్ వెయిట్, యునో, అసలుకి లైక్ యునో స్ట్రిక్ట్ డైట్ అని అవేమీ ఉండవు. హీ ఆయనకి ఏం నచ్చిందో అవి శుభ్రంగా తిని హీ మెయింటైన్స్ హిస్ వెయిట్ టిల్ టుడే. హీ మెయింటైన్స్ హిస్ సేమ్ వెయిట్, సేమ్ 78 kgs, యునో, టిల్ టుడే. ఇట్స్ అమేజింగ్. సో everyone compares me to my dad. I'm like, wow, okay, you have dad's genes, you're so thin like him, nu kuda chakaga bone chestavu anni tintavu, but you're maintaining. So I never had a weight problem, but now what is it, why is it that aina anta great body aina ala maintain chestunaru, nen enduku cheyalekapothunnu, I have his genes, I have his blood, why not, you know, what is it, nanaki naaku theda enti ani nenu, when I looked at it, nanaki ఆయనకి నాకు తేడా ఏంటంటే హిస్ గ్రేట్ గ్రేట్ హ్యాబిట్స్. ఎస్, హీ హ్యాస్ ఫ్యాంటాస్టిక్ హ్యాబిట్స్ అండ్ ఐ వాజ్ లైక్, ఎస్, దోస్ ఆర్ ద హ్యాబిట్స్. సో ఫర్ మీ టు టేక్ యాక్షన్ స్టెప్స్, ఇప్పుడు ఆంటీ అన్నట్టు జస్ట్ డ్రీమ్ చేయటం కాదు, ఏదైనా చెయ్యి. సో ఏంటి, వీ నీడ్ టు టేక్ యాక్షన్. టు టేక్ దోస్ యాక్షన్ స్టెప్స్ ఐ నీడ్ టు చాక్ అవుట్ మై హెల్తీ హ్యాబిట్స్. అసలు ఏమేమి చేయాలి దానికి, ఐ హ్యావ్ మై డాడ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, వాట్ అ గ్రేట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ చెక్ అవుట్ హిస్ హెల్తీ హ్యాబిట్స్ అండ్ మోడల్ హిమ్, హీ ఈస్ మై ఎగ్జాంపుల్, హీ ఈస్ మై ఐడల్, దట్స్ ఆల్, ఇట్స్ రైట్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇన్ మై లైఫ్, యునో. సో అప్పుడు ఇంకా నేను ఐ థాట్ ఓకే ఫైన్ దిస్ ఇస్ ఇట్. సో ఆల్ ఐ హ్యాడ్ టు డూ వాజ్ టు సీ వాట్ మై డాడ్స్ హ్యాబిట్స్ ఆర్. సో my dad's great habits, I know meerandaru you are waiting to know what my dad's habits are. For that you will have to wait for the next video, trust me. Okay sir, anni cheppesthe manaki we can't, it won't sink in, mana assimilate cheyalem idantha, okay. So please wait for the next video, okay, great. So I hope you like the video. No, actually you know what, I'm sure you like the video. So please hit the like button, share and subscribe. And if you have any comments, any doubts, please write in the comments below and I would love to read it. So great, so let's catch up in the next video for my dad's great habits. Are you ready? Super, I knew it. See you.